మిగతా అప్డేట్ చూస్తే కొన్ని రోజులుగా విజయవాడ పోలీసులను ముప్పుతిప్పలు పెడుతున్న చెడ్డీ గ్యాంగ్ ఎట్టకేలకు చిక్కింది. గుజరాత్లో నిఘా వేసిన విజయవాడ పోలీసులు చెడ్డీ గ్యాంగ్కు చెందిన ముగ్గురు సభ్యులను అరెస్టు చేసి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. అరెస్ట్ అయిన వారిలో గుజరాత్లోని దాహోద్ జిల్లా గుల్చర్ గ్రామానికి చెందిన మడియా కాంజీమేడ, సక్ర మండోడ్, మధ్యప్రదేశ్కు చెందిన కమలేష్ బాబేరియా అలియాస్ కమలేష్ అలియాస్ కమ్లా జుబావా ఉన్నారు. పరారీలో ఉన్న మిగిలిన ఏడుగురి కోసం గుజరాత్లోనే ఉన్న మరో పోలీసుల బృందం గాలిస్తోంది. కాగా నిందితుల నుంచి 20,000 రూపాయల నగదు, 32 గ్రాముల బంగారం, 2.5 కిలోల వెండిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గుజరాత్లో జరిగిన ఓ పెళ్లి విందులో గత నెల 22న కలుసుకున్న 10 మంది సభ్యుల బృందం దక్షిణాదిలో చోరీలు చేయాలని నిర్ణయించుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. దీంతో గుజరాత్ నుంచి రైలు ద్వారా చెన్నై చేరుకుని అక్కడ నుంచి గత నెల 28న చెడ్డీ గ్యాంగ్ విజయవాడ చేరుకుంది. 10 మంది సభ్యులు 5 గురి చొప్పున 2 ముఠాలుగా విడిపోయి దొంగతనాలకు పాల్పడి తిరిగి గుజరాత్ వెళ్లిపోయినట్లు విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతి రాణా టాటా తెలిపారు. ప్రస్తుతం అరెస్ట్ అయిన నిందితులను విచారిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. మీ అందరికీ తెలుసు, ఈ మధ్య కాలంలో అంటే గత నెల 28వ తారీఖు నుంచి ఈ నెల 6వ తారీఖు వరకు మన విజయవాడ గుంటూరు శివారు ప్రాంతాల్లో మనకి కొన్ని దొంగతనాలు జరిగి వాటిని మనము చెడ్డీ గ్యాంగ్ అని చెప్పి మనం అనుకున్నాం. ఆ బృందంలో తర్వాత మనకి దొరికిన సీసీటీవీ ఫుటేజెస్, అదేవిధంగా ఇతర టెక్నికల్ ఎవిడెన్స్ అంతా కూడా మనం విశ్లేషించిన తర్వాత వీళ్ళు గుజరాత్ రాష్ట్రానికి చెందిన చెడ్డీ గ్యాంగ్ ప్రొఫెషనల్ అఫెండర్స్ గా మనం గుర్తించడం జరిగింది. తర్వాత మనకు ఇన్ఫర్మేషన్ రాగానే వెంటనే మనం ఆ రాష్ట్ర పోలీసులతో దాహోద్ జిల్లా ఎస్పీ గారితో మనం కోఆర్డినేట్ చేసి మనం 8న మనం టీమ్స్ వెంటనే గుజరాత్ రాష్ట్రానికి రెస్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా అక్కడ గుల్బర్గ్ విలేజ్, గర్బాడ మండల్, దాహోద్ డిస్ట్రిక్ట్ చెందిన వారు వీళ్ళంతా, ఈ ముగ్గురు అఫెండర్స్. అక్కడ గుజరాత్ పోలీసుల సహకారంతో మనం ఈ మళ్ళీ 2 గ్యాంగ్స్ వచ్చినాయి ఇనిషియల్ గా, టోటల్ 10 మెంబర్స్. ఆ 2 గ్యాంగ్స్ లో మనం 3 మెంబర్స్ ని పట్టుకోవడం జరిగింది. మిగతా 7 మంది అక్కడ ఇంకా పరారులో ఉన్నారు, వాళ్ళ కోసం మన పోలీస్ టీమ్స్ అక్కడే ఉన్నాయి. ఆ ప్రయత్నం అయితే కొనసాగుతుంది.